అవియర్స్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక స్టీప్ సెల్ ఆఫ్ మనం చూస్తున్నాము. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాలకు తోడు దేశీయంగా కొన్ని ఈరు స్టాక్స్ లైక్ రిలయన్స్ అనుకోవచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్లో వీక్నెస్ రావడం వల్ల మార్కెట్స్లో ఇవాళ మనం చాలా స్టీప్ కరెక్షన్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ 120 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, దాదాపు 350 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా వీక్గా యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర అటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అన్ని ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 375 పాయింట్ల నష్టంతో 29,848 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. కొన్ని కీ లెవెల్స్ లైక్ 39,000 బిలో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. 11,750 మార్క్ చాలా స్ట్రాంగ్గా ఉండే దాని బిలో మనకి నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం, 11,634. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 30,000 పాయింట్ల దిగువన ప్రస్తుతం కొనసాగుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా సెల్ ఆఫ్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు 1-1.5% మేర నష్టాలతో కొనసాగుతూ వస్తున్నాయి. ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి ఇక్కడ ఒక స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చేమో అన్న ఒక అంచనాలు వినిపిస్తున్నాయి మార్కెట్స్లో. ప్రధానంగా రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్స్, ఫిన్సర్, ఆటో, మెటల్ రంగ కౌంటర్స్లో అమ్మకాలు ఒత్తిడి బాగా ఉంది. రూపీ కొద్దిగా ఇవాళ ఆల్మోస్ట్ ఒక 32 పైస్ వరకు పడిపోవడం వల్ల అది ఐటీ స్టాక్స్లో కొద్దిగా లాభాలు రావడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. ఒకటి టెర్రర్ ఇష్యూస్, ఒకటి శ్రీలంక, అట్ ది సేమ్ టైం మనకి క్రూడ్ బాగా ఆల్మోస్ట్ ఒక 3% మేర పెరగడం, ఈ రెండు ఫ్యాక్టర్స్ మార్కెట్స్లో ఈరోజు బాగా సెల్ ఆఫ్ రావడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ రిలయన్స్ మొన్న మంచి రిజల్ట్స్ని ప్రకటించినప్పటికీ వాళ్ళ పెట్కెమ్ రిఫైనింగ్ మార్జిన్స్ బాగా తగ్గాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ రిలయన్స్ పడడానికి, వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి మనకి దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ మీద ఉంది. ఇది కాకుండా క్రూడ్ బాగా పెరిగినందుకు హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ లాంటి స్టాక్స్ 4-6% దాకా నష్టపోయాయి. ఏవియేషన్ స్పేస్లో ఎంతకాలం బాగా పెరుగుతూ వచ్చిన ఇండిగో, స్పైస్ జెట్ లాంటి స్టాక్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇండిగో 4% మేర, స్పైస్ జెట్ 5% మేర నష్టపోతే జెట్ ఎయిర్వేస్ ఆల్మోస్ట్ ఒక 12% వరకు నష్టపోయింది. స్టిల్ ఇంకా ఆ జెట్ ఎయిర్వేస్ ఒక కొలికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇది కాకుండా ఐబీ హౌసింగ్ 6%, డిఎల్ఎఫ్ 4%, ఈ మధ్య బాగా పెరిగిన పీసీ జ్యువెలర్స్ 8% దాకా నష్టపోయింది. హెచ్ఈజీ, అపోలో హాస్పిటల్ లాంటి స్టాక్స్లో కూడా వీక్నెస్ చూస్తున్నాం. ఇది కాకుండా మనకి అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ని లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్ కూడా బాగా నష్టపోయాయి. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది. బ్రిక్స్ రేటింగ్ బాగా తగ్గించింది రిలయన్స్ క్యాపిటల్ సంబంధించిన వాళ్ళ బాండ్స్కి, దీంతో రిలయన్స్ క్యాపిటల్ 11% డౌన్. రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ డిఫెన్స్, ఆర్కామ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా అట్లీస్ట్ మినిమం 5% వరకు నష్టపోవడం చూస్తున్నాము. ఇప్పుడే ఒక మెయిల్ చూస్తాను, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎవరైనా కొనుక్కోవచ్చా అని చెప్పి ఒక మెయిల్ ఏది పెట్టారు. 2 రూపాయలు ఉందండి స్టాక్, అందులో కొనుక్కోవడానికి ఏమీ లేదు, అందులో దాని గురించి మాట్లాడుకుంటున్న టైం వేస్ట్ అని అనుకునే పరిస్థితి వచ్చింది అడా గ్రూప్ స్టాక్స్లో. సో బెటర్ నాట్ టు వెంచర్ అవుట్ దోస్ స్టాక్స్. కానీ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముత్తఫిజర్. సో హ్యూజ్ సెల్ ఆఫ్ ఇవాళ మార్కెట్స్లో కనిపిస్తుంది. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రెండు కలిపి ఇవాళ డబుల్ వ్యామ్ ఎఫెక్ట్ మార్కెట్స్ మీద ఉంది. సో ఎలా చూస్తారు, ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చా? యా, డెఫినెట్లీ బయింగ్ ఆపర్చునిటీ అండి, బట్ నాట్ టుడే ఇట్ సెల్ఫ్. ఎందుకంటే మనకి క్రూడ్ బాగా స్పైక్ అయింది కాబట్టి దాని రామిఫికేషన్స్ అనేది ఇంటర్నేషనల్లీ ఉన్నాయి. అది మన మార్కెట్ మీద కూడా కొద్దిగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే చాలా షార్ప్ స్పైక్ వచ్చింది క్రూడ్లో. బ్రెంట్ ఆల్మోస్ట్ $74 ప్లస్లో కోట్ అవుతుంది. సో ఈ కారణం వలన మనకి తప్పకుండా ఈ డెఫిసిట్ ప్రాబ్లం మళ్ళీ సర్ఫేస్ అవుతుందనే భావన ఉంది. సో అది పక్కన పెడితే ఎవ్రీ డిక్లైన్ ఈజ్ అ బై అండి. కానీ ఇట్లా 1-2 డేస్ మార్కెట్ కొద్దిగా రియాక్ట్ అవ్వగానే కొనకూడదు. సో అందుకని మనం వీ షుడ్ వెయిట్ ఫర్ మార్కెట్ టు గెట్ స్టేబుల్. అంటే వీ కెన్ నెవర్ క్యాచ్ ద బాటమ్ అండ్ హై, నెవర్ సెల్ ఎట్ ద హై ఆఫ్ ద మార్కెట్ అని మనం అనుకున్నాం. ఈవెన్ ఇన్ బిట్వీన్ ర్యాలీస్ కూడా. బట్ ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ మార్కెట్లో మాత్రం ఎవ్రీ వీక్నెస్ కాల్స్ ఫర్ ఎ స్ట్రాంగ్ బై అండి. రాబోయే 1 మంత్ లోపల ఈ స్పైక్స్ అనేవి కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంటాయి. అప్ అండ్ డౌన్ వాలటాలిటీ అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది అప్ టిల్ 23rd of May, మనకి జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ బయటకు వచ్చేదాకా. బట్ డెఫినెట్లీ ఇప్పుడు దాకా వచ్చిన రిజల్ట్స్లో దేవర్ నాట్ సో బ్యాడ్ అనే చెప్పుకోవాలి. డెఫినెట్లీ ద రిజల్ట్స్ వర్ గుడ్ ఇట్ సెల్ఫ్. సో కొన్ని స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అంతగా చూడకూడదు. ఐటీ వాజ్ గుడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఇలా మనం చూసుకుంటే ర్యాలీ మనం గత 2-3 మంత్స్లో చూసుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్ విపరీతంగా పెరిగాయండి. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఎ 6 మంత్స్ వ్యూ 50% పైన పెరిగాయి బ్యాంకింగ్ స్టాక్స్. అందుకని డెఫినెట్లీ దెర్ ఈజ్ అ నార్మల్ కరెక్షన్ అండ్ స్మాల్ సెల్ ఆఫ్ అనే చెప్పాలి. బట్ ఇట్ కాల్స్ ఫర్ ఎ బై, వెయిట్ టిల్ అ స్మాల్ స్టెబిలిటీ కమ్స్ ఇన్. సో మేబీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా కానీ మళ్ళీ బ్యాంకింగ్, ఈ వారం మనకి ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ కూడా ఉంది కాబట్టి అనదర్ 2 డేస్లో ఇట్ విల్ క్లోజ్.
సో మే సిరీస్ ఎలా రోల్ ఓవర్ అవుతాయి ఇవన్నీ కూడా కాస్త చూడాలి. సో ఆల్ ఇన్ ఆల్ ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ మార్కెట్లో మాత్రం ఎక్కడ వీక్నెస్ కనిపించినా స్ట్రాంగ్ వీక్నెస్ కొద్ది కొద్దిగా స్టాగర్డ్ మేనర్లో ఒకటేసారి కాకుండా అట్లీస్ట్ ఉన్న 2-3 ప్రైస్ పాయింట్స్ మినిమం కొనాలి. మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ లోపలే కొనకూడదు, కొద్దిగా వీ షుడ్ ఆల్సో కీప్ సమ్ బఫర్ మనీ. పోస్ట్ ఎలక్షన్ ఏదైనా డిప్ వస్తే డెఫినెట్లీ అక్కడ కూడా కొనడానికి వీ షుడ్ బి రెడీ విత్ 2-year వ్యూ. డెఫినెట్లీ 3-4 ప్రైస్ పాయింట్స్లో కొంటే మాత్రం మంచి లాభాలు చేకూరుతాయని అనుకుంటున్నాను. సో ఎక్స్పైరీ వీక్లోకి మనం ఎంటర్ అయ్యాము. సో ఎందుకంటే ఇదే మంత్లో మనకి ఇదే సిరీస్లో 52-week ఆ లైఫ్ టైమ్ హై కూడా నిఫ్టీ క్రాస్ చేసింది, అక్కడి నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. మేజర్ కంపెనీస్ లైక్ రిలయన్స్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేయడం ఇన్ టర్మ్స్ వాళ్ళ పెట్కెమ్ బిజినెస్లో, అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ అవ్వడం, ఇవన్నీ డౌన్ సైడ్ ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది నిఫ్టీని అండ్ ఎనీ అదర్ స్టాక్స్ టు ట్రేడ్? మనకి ఓవరాల్గా ఈ లెవెల్లో చూస్తే కనుక మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక 1-2 weeks చూస్తే కనుక మార్కెట్ మనకి 11,800 దగ్గర ఒక టాప్ ఏర్పడింది. లాస్ట్ వీక్ ఆ లెవెల్ దాటి ఆ లెవెల్ కింద క్లోజ్ అయింది, కాబట్టి ఈ లెవెల్లో గట్టి రెసిస్టెన్స్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. అలాగే పోయిన శుక్రవారం కూడా చూస్తే కనుక డైలీ చార్ట్లో మనకి స్ట్రాంగ్ డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది, కాబట్టి కొంచెం మార్కెట్లో కరెక్షన్ ఇండికేషన్స్ కూడా కనిపించింది. అలాగే మార్కెట్ మనకు గత 9 వారాలుగా 8 వారాలుగా చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్ వెళ్ళడంతో మార్కెట్ వీక్లీ చార్ట్లోనూ అలాగే మంత్లీ చార్ట్లోనూ ఓవర్బాట్ పొజిషన్కి వచ్చింది, కాబట్టి ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనేది వస్తుంది కనిపిస్తుంది. సో మనకి మార్కెట్ ఇవాళ ఒక 120 పాయింట్లు పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి లాంగ్ పొజిషన్స్ బాగా రన్అప్ అవడంతో మనకి డెరివేటివ్స్ ఎండింగ్ కూడా వస్తుంది, కాబట్టి ఒకసారిగా మనకి ప్రాఫిట్ బుకింగ్ అని లేదంటే కనుక కొంచెం షార్ట్ టర్మ్ ఎగ్జిట్ ట్రేడర్స్ పొజిషన్ ట్రేడర్స్ చేయడంతో ఈ లెవెల్లో కొంచెం మార్కెట్లో ఒక రియాక్షన్ ట్రెండ్ అనేది గురైంది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 11,700 దగ్గర కీలకమైన మద్దతు లెవెల్ కింద కన్సిస్టెంట్గా ట్రేడ్ అవడంతో ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ అనేది కన్ఫర్మ్ అయింది. మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 11,500 దగ్గర, అంటే ఈ లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 2-3 మేజర్ బాటమ్స్ ఏర్పడింది. సో 11,500 దగ్గర మార్కెట్ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఆ లెవెల్లో బహుశా వచ్చే వారం కనుక మార్కెట్ ఆ లెవెల్లో సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ అయ్యి బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు 11,500 దగ్గర లాంగ్ పొజిషన్ మళ్ళీ కన్సిడర్ చేయొచ్చు. లేదంటే కనుక మార్కెట్ కొంతకాలం కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని సెటిల్ అయ్యి నా ఉద్దేశం కొంతకాలం పడుతుంది అనుకుంటాను, ఆ వీక్లీ చార్ట్లో ఓవర్బాట్ పొజిషన్ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి అట్లీస్ట్ 2 weeks పడుతుంది, కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. సో ఓవరాల్గా మార్కెట్ షార్ట్ టర్మ్ కరెక్షన్ ఉంది, కాబట్టి కొంచెం లాంగ్ పొజిషన్స్ కట్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కొంచెం నెక్స్ట్ సిగ్నల్ కోసం వెయిట్ చేయడం మంచిది. సో చాలా స్టాక్స్ లైక్ బీపీసీఎల్, ఐఓసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో, ఐషర్ మోటార్స్, హెచ్డిఎఫ్సి కూడా జాయిన్ అయింది, గెయిల్, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ మారుతి, హీరో మోటో, కోల్ ఇండియా, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ అన్నీ ప్రస్తుతం డే లో స్ట్రచ్ అవుతున్నాయి. ఒక్క ఇన్ఫీ అండ్ టీసీఎస్ ఒకటి డేస్ హై దగ్గర ప్రస్తుతం ఉన్నాయి, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా డేస్ లోన్ టచ్ అవుతున్నాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్ 7% డౌన్, డిఎల్ఎఫ్ ఆల్మోస్ట్ 7% డౌన్. సో రియల్ ఎస్టేట్ ప్యాక్లో బాగా వీక్నెస్ ఉంది. ఇది కాకుండా 52-week లో ఇవాళ టచ్ అయిన స్టాక్స్ లిస్ట్లో 50 స్టాక్స్ దాకా ఉన్నాయి. వాటిలో మనం ప్రధానంగా ఎవరెడీ ఇండస్ట్రీస్ ఒకటి ఉంది, హెచ్ఈజీ 52-week లో టచ్ అయింది ఇవాళ, భారత్ వైర్స్ అండ్ రోప్స్ ఒకటి, నాటకో ఫార్మా ఇంట్రెస్టింగ్గా ఇది కూడా 520 లెవెల్స్ దగ్గర అక్కడక్కడ కొట్టుమిట్టాడుతుంది, బాగా వీక్గా ఉంది. అండ్ డాక్టర్ రెడ్డిస్ కూడా మళ్ళీ వాళ్ళకి ఎఫ్డీఏ కన్సర్న్స్, వారానికి ఏదో ఒక ఇష్యూ ఎరప్ట్ అవుతూనే ఉంది డాక్టర్ రెడ్డిస్ కూడా. వెరాక్ ఇంజనీరింగ్ కూడా బాగా వీక్గా ఉంది. అండ్ కొంతమంది కాలర్స్ ఉన్నారు, ఏలూరు నుంచి ఫస్ట్ కాలర్ శ్రీనివాస్, అడగండి శ్రీనివాస్ చెప్పండి. ఇప్పుడు 287లో ఈ ప్రజెంట్ రేట్ లో కొన్నాను సార్, తర్వాత ఎన్ఎల్సి ఇండియా 80లో కొన్నానండి. ఓకే, విప్రో ఏ ప్రైస్ అన్నారు? 290 ప్రజెంట్ రేట్ అండి, 287లో కొన్నానండి. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 80లో కొన్నానండి ఎన్ఎల్సి ఇండియా. ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే 3 మంత్స్ లోపు. విప్రో అండ్ ఎన్ఎల్సి ఇండియా. ఓవరాల్గా ఐటీ స్టాక్స్ అన్నీ కూడా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసింది. మొన్న టీసీఎస్, ఇన్ఫోసిస్ వచ్చిన తర్వాత కొంచెం ఐటీ స్టాక్స్లో కూడా ఒక ఫర్దర్ పాజిటివ్ ట్రెండ్ కూడా మనం చూస్తున్నాము. విప్రో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 250 రూపాయల నుంచి 290 రూపాయల వరకు పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ పీక్ స్టేజ్లో కొంచెం హై ప్రైస్లో మీరు లాంగ్ పొజిషన్ తీసుకున్నారు. అయినప్పటికీ పర్వాలేదు, ఎందుకంటే కొంచెం టైమింగ్ వీక్గా ఉన్నప్పటికీ మనకి స్టాక్ ప్రైస్ చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా ఒక కన్సిస్టెంట్గా అప్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ సెగ్మెంట్ కూడా కొంచెం పాజిటివ్గా సెంటిమెంట్ కూడా కనిపిస్తుంది, కాబట్టి హోల్డ్ చేయండి. కాకపోతే 290 లెవెల్స్ కొంచెం బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే కనుక కొంచెం నెక్స్ట్ 6 మంత్స్లో మీకు 340-350 లెవెల్స్ వరకు 10-15% రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది.
ఎన్ఎల్సి ఇండియా మటుకు చూస్తే కనుక 120 రూపాయల నుంచి 60 రూపాయల వరకు సగం అయిపోయి ప్రస్తుతానికి 60 రూపాయల దగ్గర కొంచెం కన్సాలిడేషన్ జరుగుతుంది. ఈ మధ్య మార్కెట్ ర్యాలీలో అంత స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేయలేదు, అప్ ట్రెండ్లో కొంచెం కన్సాలిడేషన్లో ఉంది, వీక్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. సో ఎన్ఎల్సి మటుకు కొంచెం అలర్ట్గా కాషియస్గా ఉండండి, విప్రోని మీరు హోల్డ్ చేయండి. మోహన్ మరో కాలర్. సార్ హెచ్పిసిఎల్ 280లో ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు ఏమైనా ఆవరేజ్ చేయదు సార్? ఈరోజు తగ్గింది. మీరు మామూలుగా ట్రేడ్ చేస్తారా? అవును సార్, ఫ్యూచర్స్ చేస్తాం సార్. ఫ్యూచర్స్ లో ఓకే, 280 ఫ్యూచర్స్ అటెంప్ట్ చేశారు మీరు? అవును అవును సార్. ఓకే, హెచ్పిసిఎల్ ఇవాళ బాగా క్రాక్ అయింది, అట్లీస్ట్ ఒక 6% దాకా వీక్ అవడం చూస్తున్నాం. ఇవాళ చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ మళ్ళీ కొంచెం పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నింటిలోనూ కొంచెం రియాక్షన్ కనిపిస్తుంది. హెచ్పిసిఎల్ ఈ మధ్య చూస్తే కనుక 200 నుంచి 290 రూపాయల వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ మనం చూసాము. క్రూడ్ కొంచెం తగ్గడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ పెరిగాయి. కానీ ఇవాళ కొంచెం ఈ క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరగడంతో హెచ్పిసిఎల్ లాంటి కంపెనీస్లో కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వస్తుంది. ఒకవేళ ఫ్యూచర్స్ అయితే నా ఉద్దేశము కొంచెం ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ఇవాళ కనుక వీక్ క్లోజింగ్ ఉంటే ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్యూచర్స్ కాకుండా మామూలుగా క్యాష్ పొజిషన్ అయితే మటుకు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, లేదంటే ఒక చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్. అడగండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. బాబుమంజన్ గారు చెప్పండి. కొత్తగా లిస్ట్ అయింది కదా పాలీక్యాబ్, అది ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకోవచ్చండి? కాకపోతే ఆ సెక్టర్ లో గతంలో చూసుకుని అంతగా ఎక్కువగా పెరిగినట్టే అనిపించదు. కాకపోతే మా వాళ్ళందరూ అంటున్నారు, పెట్టిన వాళ్ళందరూ బాగుంది, మంచిది, ఒక టూరిస్ట్ వీతో తీసుకోవచ్చు అంటున్నారు. దాంతో పాటు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఈ రెండు అదే లాంగ్ టర్మ్ కింద తీసుకుందాం అనుకోండి, ఈ రెండు గురించి చెప్పండి. పాలీక్యాబ్ అండ్ ఐసీఐసీఐ లాంబార్డ్ మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా కంపీట్ చేస్తుంది హావెల్స్ తో. పాలీక్యాబ్ యా, బేసికలీ మీ క్వశ్చన్కి ఆన్సర్ మా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ అంటున్నారంటే, పాలీక్యాబ్ గురించి తెలిసిన వాళ్ళ మీకు తెలిసిన వాళ్ళు, దట్స్ అ గ్రేట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. సో బేసికలీ మనం ప్రపంచం అంతా మాట్లాడుతుంటే ఎక్కువ పట్టించుకోకూడదు అది. పాలీక్యాబ్ ఈజ్ అ గుడ్ కంపెనీ, అందులో డౌట్ లేదు, కానీ అది లిస్టింగ్ అయిన అవ్వడం కూడా చాలా ప్రీమియంలో అయింది కాబట్టి చిన్న కరెక్షన్ గురించి వెయిట్ చేయాలి. గతంలో కూడా మనం చూసాం చాలా స్టాక్స్ లిస్ట్ అయిన తర్వాత హై ప్రీమియంలో లిస్ట్ అయితే నార్మల్ మార్కెట్ కరెక్షన్లో కరెక్షన్ అనేది వస్తాయి. అందులో కూడా ఇవాళే ఫస్ట్ టైం మార్కెట్లో పెద్ద కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ అవుతుంది అనేది మనం చెప్పలేం కాబట్టి ఒక ప్రైజింగ్ డిస్కవరీ అయ్యేదాకా మాత్రం ఆగమనే చెప్తానండి. గతంలో పెద్దగా రిటర్న్స్ రాలేదు ఈ సెక్టర్లో అంటే డెఫినెట్లీ అది దట్స్ నాట్ ద కేస్ అండి. ఫినలెక్స్ కేబుల్స్ కానివ్వండి, కేఈఏ కానివ్వండి, హావెల్స్ వీళ్ళందరూ తర్వాత ఎంటర్ అయ్యారు, వీగార్డ్ వీళ్ళందరూ కూడా ఈ వైరింగ్ అండ్ కేబుల్స్ బిజినెస్లో లేట్గా ఎంటర్ అయ్యారు. బట్ ఇట్స్ ఎ ప్రాఫిటబుల్ సెక్టర్, అందులో డౌట్ లేదు. కాకపోతే రీసెంట్లీ మళ్ళీ మనకి ఈ బ్రెంట్ క్రూడ్ పెరిగింది కాబట్టి ఇన్పుట్ కాస్ట్లు అన్నీ డెఫినెట్గా పెరుగుతాయి, మెటల్స్ కూడా కింద నుంచి పెరుగుతున్నాయి. సో కాపర్ కానివ్వండి, అల్యూమినియం కానివ్వండి, పైన పీవీసీ ఎక్స్టీరియర్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెఫినెట్లీ రా మెటీరియల్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ప్రాఫిటబిలిటీ దెబ్బతినచ్చు. సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్, ఇమీడియట్లీ మాత్రం కొనద్దు. ఐసీఐసీఐ లొంబార్డ్ ఇటువంటివి మీరు కొనదలుచుకుంటే మాత్రం యూ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ ఎ 5-year వ్యూ. ఇప్పుడే మేనేజ్మెంట్ కామెంటరీ కూడా వింటున్నాం, కొద్దిగా అడిషనల్లీ వాళ్ళందరినీ కూడా రైటింగ్ చేశారని చెప్పి. సో ప్రాబబ్లీ ప్రీమియం లాసెస్ అండ్ క్లెయిమ్ లాసెస్ కొద్దిగా పెరగచ్చు అని ఇచ్చారు, అది కూడా సెటిల్ అయ్యేదాకా ఆగండి. దెర్ క్యాన్ బి అ 5-10% కరెక్షన్ ఓవర్ ద నెక్స్ట్ 1 month లోపల. నార్మల్ మార్కెట్లో కూడా ఒక 5-10% కరెక్షన్ ఇండివిజువల్ స్టాక్స్లో వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎలక్షన్ అండ్ సెంటిమెంట్. రవి వర్మ మరొక. హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఎస్ బ్యాంక్ 197 లో బై చేశాను సార్, ఎవరీ మంత్ ముందుకు బై చేసుకుంటా వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బై చేయమంటారా? ఇప్పుడు బాగా తగ్గింది కదా ఈరోజు. ఎంత కాలం పాటు హోల్డ్ చేయగలరు ఎస్ బ్యాంక్? ఒక మాక్సిమం 3 years వరకు ఉంటుంది. నాకు ఫండమెంటల్ గా బాగుందని మీరు చెప్తున్నారు చాలా సార్లు దాని గురించి. ఎస్ బ్యాంక్ యా 3 years వ్యూతో డెఫినెట్లీ కొద్ది కొద్దిగా కొనుక్కుంటూ వెళ్ళాను. అంటే ఇవాళ పడ్డది కానీ అంటే రీసెంట్లీ కూడా మళ్ళీ అది ఆల్మోస్ట్ 280 దాకా వెళ్ళి అరౌండ్ 240-240 రూపీస్ పడ్డదండి. సో 10-15% కరెక్షన్ అనేది క్వైట్ నార్మల్ కాబట్టి అది ఆల్మోస్ట్ 160-180 కింద నుంచి 280 దాకా వెళ్ళింది, అందుకనే దెర్ ఈస్ అ నార్మల్ కరెక్షన్.
కెన్ ఐ బై 3 ఇయర్స్ వ్యూతో? రిజల్ట్స్ రానండి, ఇంతకాలం ఆగారు కాబట్టి ఫ్యూ డేస్లో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ చూసి కొద్దిగా బాగానే ఉంది గతం కంటే అనుకుంటే మాత్రం 10 రూపాయలు ఎక్కువైనా కానీ డజన్ మాట్రండి, 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొండంలో తప్పులేదు. ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నప్పుడు ఒక ట్రెజెక్టరీ అంటూ ఫామ్ అవుతుంది, అది ఒక 1 or 2 ఇయర్స్ డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ అప్పటిదాకా మాత్రం మీరు తొందరపడి కొనద్దు, 190లో కొన్నవి ఉంచండి, నెక్స్ట్ పర్చేస్ మాత్రం వెయిట్ ఫర్ ద రిజల్ట్. అజయ్ మరో కాలర్ ఉన్నారు, అడగండి అజయ్. టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి అజయ్. ఓకే, టేక్ మెయిల్. శైలజ అడుగుతున్నారు, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్, డీమార్ట్, అశోక బిల్డ్కాన్, ఈ 4 స్టాక్స్ని బై చేయొచ్చా, కరెక్షన్స్ కోసం వెయిట్ చేసి పిక్ చేసుకోవచ్చు? అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్, డీమార్ట్, అశోక బిల్డ్కాన్. అపోలో టైర్స్ అండ్ భారత్ ఫోర్జ్ లాస్ట్ ఫ్యూ మంత్స్గా కూడా కొద్దిగా చాలా లెగాడ్స్ లాగా ఉన్నాయండి. డీమార్ట్ ఒకటి చాలా స్టేబుల్గా ఉంది, పెద్దగా రియాక్షన్ కూడా రాలేదు, అది మధ్యలో చిన్న రియాక్షన్ వచ్చింది ఒక 10-15% ఫ్రమ్ ద హై, మళ్ళీ అది ప్రీవియస్ హై దాకా కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. సో డీమార్ట్ ఐ డోంట్ థింక్ ఈ రేట్లో కొనే అంత కంపల్సరీ బై ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని నేను అనుకోనండి. అపోలో టైర్స్ ఒకటి, భారత్ ఫోర్జ్ ఒకటి, ఇవన్నీ డైరెక్ట్లీ రిలేటెడ్ ఆటోమొబైల్స్ కాబట్టి ఆటో సెక్టర్ యాజ్ సచ్ లాస్ట్ 6 మంత్స్ నుంచి అవుట్ ఆఫ్ ఫ్లేవర్ అయిపోయింది. సో అదొక 2-3 ప్రైస్ పాయింట్స్లో మెల్లిగా కొనొచ్చు. బట్ డీమార్ట్ అనేది మాత్రం డెఫినెట్లీ ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ వెయిట్ అండి. అశోక బిల్డ్కాన్ ఇవన్నీ కొద్దిగా ఎలక్షన్ అవుట్కమ్ మీద మాత్రం డెఫినెట్లీ డిపెండ్ అయి ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. ఒకవేళ పొద్దున కూడా మనం షోలో డిస్కస్ చేసుకున్నట్టు వసంత్ గారు చెప్పినట్టు ఒకవేళ మళ్ళీ ఎన్డీఏ ఫామ్ చేస్తే గవర్నమెంట్ రీజనబుల్లీ స్ట్రాంగ్ గవర్నమెంట్ 100,000 కోట్ల పైన ఆల్మోస్ట్ ఇన్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడతారంటే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ మే బి స్ట్రాంగ్. సో వెయిట్ ఇన్ ద ఎలక్షన్, దాని తర్వాత యూ కెన్ టేక్ ఎ స్మాల్ ఎక్స్పోజర్. రామ్ ప్రసాద్ రకౌల్ అడగండి. రామ్ ప్రసాద్ హలో, హలో సార్, ఏదండి రైల్వే వికాస్ నిగమ్? ఓకే, ఆర్వీఎన్ఎల్ ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు మీరు? లిస్ట్ అయినప్పటి నుంచి బాగా పెరిగిందండి, 18 రూపాయల నుంచి 27 రూపాయల వరకు పెరిగిన స్టాక్. పెద్ద హిస్టారికల్ డేటా కూడా లేదు, బట్ ఓవరాల్గా ఇటువంటి స్టాక్స్ అనేవి మనకి ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితే తీసుకోవచ్చు. మార్కెట్ కూడా ఇప్పుడే కొంచెం కరెక్షన్ వస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం చిన్న రియాక్షన్లో లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. దీప్తి మరో కాలర్. హలో, అడగండి దీప్తి. హలో, నమస్తే అండి. యాక్చువల్గా మేము పీసీ జ్యువెలర్స్ అరౌండ్ 225 ఆ రేంజ్ కి కొన్నాము, బట్ ఇప్పుడు చూస్తుంటే పెరగకుండా తగ్గుతోంది కదా. ఇప్పుడు అమ్మాయి వచ్చి అంటారా లేకపోతే కంటిన్యూ చేస్తే బెటర్ అంటారా? మీరు ఎప్పుడు తీసుకున్నారు 225 ప్రైస్ అంటే? ఈ మధ్య తీసుకున్నారా? 220 అంటే అది యాక్చువల్గా అప్పుడు అప్ అండ్ డౌన్స్ అయ్యాయి కదా, అక్రాంజీ, పీసీ జ్యువెలర్స్ ఇవన్నీ కూడా. అప్పుడు 220 దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నా పెరుగుతుంది అనుకుని, బట్ అప్పటి గురించి కూడా పడుతూనే ఉంది, బట్ మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది కదా, తీయలేదు అప్పటి నుంచి నేను. సో పీసీ జ్యువెలర్స్ ఇప్పుడు రిజల్ట్స్ ఏమైనా బాగా వస్తుందేమో అన్న ఉద్దేశంతో స్పెసిఫిక్ రీజన్ తెలియదు కదా, బల్క్ బైయింగ్ అని కాదండి. బేసికలీ మన ఇటువంటి గవర్నెన్స్ ఇష్యూస్ ఎప్పుడన్నా వస్తే మాత్రం వీ షుడ్ నాట్ గో అగేన్స్ట్ అండ్ దెన్ బై. వారే చెప్తున్నారు వక్రంగి, పీసీ జ్యువెలర్స్ ఇవన్నీ దేవర్ ఆల్ ఇన్ లైమ్ లైట్ బికాస్ ఆఫ్ సమ్ కాంట్రవర్సరీస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, ఏవో రకరకాలు వచ్చాయండి అలిగేషన్స్ వాటి మీద. సో అటువంటిప్పుడు వీ షుడ్ నెవర్ గో అవుట్ అండ్ బై. నెంబర్ వన్, ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది కదా, ఏమన్నా అడిషనల్గా కొనవచ్చా లేకపోతే ఉన్నవి అమ్మేసుకోవచ్చా అంటే జస్ట్ గో బై ఏ ట్రైలింగ్ స్టాప్ లాస్ అండి, అంతకంటే మనం చేయగలిగింది ఏంటి లేదు. ఇదన్నీ మళ్ళీ రివర్స్ అయిపోయి కంప్లీట్లీ ప్రీవియస్ పీక్స్కి వెళ్ళే స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ కాదు, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి మీరు కొన్నవి ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే నాట్ ఆన్ డే టు డే బేసిస్ ఒక పర్టికులర్ పాయింట్ అనుకుని అలా పెట్టుకుని అది కట్ అయితే మాత్రం ఐ థింక్ యూ షుడ్ సెల్ ఇట్ ఆఫ్ అండ్ కమ్అవుట్ అండి. ఇటువంటి స్టాక్స్ మేబీ ఎవ్రీథింగ్ క్లీనప్ చేసుకున్న వాళ్ళు బుక్స్ బాగుంటే మాత్రం ట్రైలింగ్ స్టాప్ లాస్ పనికొస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ మేబీ అనదర్ 1 or 2 quarters, క్లారిటీ వస్తే మాత్రం దెన్ వీ కెన్ యాడ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ గుడ్. నాగేశ్వర అడుగుతున్నారు, వేదాంత 177 ఫ్యూచర్స్లో బై చేశారు, ఈ సిరీస్ది హోల్డర్ ఎగ్జిట్, 177 వేదాంత ఫ్యూచర్స్ బై. ఈ మధ్య ఈ సెగ్మెంట్లో స్టాక్స్ అలాగే వేదాంత కూడా చూస్తే కనుక ఒక కాషియస్ అప్ ట్రెండ్ మనం చూస్తాము. 190 రూపీస్ దగ్గర గత వారం రోజులు బట్టి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది.
స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి, లేదంటే ఒక ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ వచ్చినా కూడా ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఎందుకంటే మార్కెట్లో కూడా ఇప్పుడే ఒక కరెక్షన్ వస్తుంది కాబట్టి, ఇది ఎంతవరకు వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం అన్సర్టన్ పీరియడ్లో మీరు ఎగ్జిట్ అవ్వడం మంచిది. చిన్న ప్రాఫిట్స్ వచ్చి శ్రీనివాసరావు అడుగుతున్నారు, పీవీఆర్ 700లో తీసుకున్నారట మంచి ప్రైస్లో, మల్టీబ్యాగర్ అయింది 3 ఇయర్స్ బ్యాక్, హోల్డర్ రస్సెల్, స్టిల్ ఇప్పుడు కూడా 50 వీక్ హై టచ్ అవుతుంది స్టాక్. నో అంటే పీవీఆర్కి అంటే రీసెంట్లీ మనకి వాళ్ళకి ఆ ఫుడ్ పరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కొద్దిగా సెటిల్ అయినట్టే కనిపిస్తున్నాయండి. అండ్ దట్ అపార్ట్ ఈ రీసెంట్లీ స్ట్రాంగ్ రిలీజెస్ అంటే మనకి సౌత్ ఇండియాలో కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ ఒక అక్విజిషన్ చేశారు కాబట్టి సౌత్, నార్త్, వెస్ట్ అన్ని చోట్ల కూడా స్ట్రాంగ్ రిలీజ్ ఆఫ్ మూవీస్ అని, అడిషనల్లీ అది మంచి ప్రాఫిటబిలిటీ గ్రో చేస్తుందనే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ బాగా వచ్చింది. అందుకనే ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కౌంటర్ అండి. సో ప్రాఫిట్ బుక్ చేయాలా, మీరు చాలా మంచి లెవెల్లో కొన్నారు, ప్రాబబ్లీ వెయిట్ చేయండి ఈ క్వార్టర్ రిజల్ట్స్ దాకా వెయిట్ చేసి దాని తర్వాత మేబీ కొద్దిగా మేబీ 5-10% అలా మీరు ప్రాఫిట్స్ 5-10% ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే మిగతాది కొద్దిగా ఎప్పుడైతే ఫ్రీ పడితే యూ కెన్ జస్ట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్. ఐ థింక్ ఇటువంటి స్టాక్స్ పెద్ద కాంపిటీషన్ లేదని, ఎక్సెప్ట్ ఐనాక్స్ అది పెద్ద లగాడ్గా ఉంది. పీవీఆర్ విల్ కంటిన్యూ టు డూ వెల్. ఫైన్, ఇంకా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.